నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భాజపాను నియంత్రించడానికే కుట్రలన్న రఘునందన్ రావు. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పిస్తోందని ఆరోపణ. కంటి వెలుగు కింద 50 రోజుల్లో 1 కోటి మందికి పరీక్షలు. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయన్న హరీష్ రావు. జనగామలో కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య. భార్య చనిపోవడంతో తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ శ్రీనివాస్. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో ముమ్మరంగా సిట్ దర్యాప్తు. కేసుకు సంబంధించి నిందితుల్ని ప్రశ్నిస్తున్న అధికారులు. హనుమాన్ స్ఫూర్తితో అవినీతిపై పోరాటం చేస్తామన్న మోదీ. సంక్షేమ పాలనే ధ్యేయంగా ముందుకెళ్తామని స్పష్టం.